పెట్రోల్ డీజిల్ ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. తాజాగా లీటర్ పెట్రోల్ ధర సెంచురీ కొట్టింది. అసలే కరోనా కష్టాలతో సతమతమవుతున్న జనంపై పెట్రోల్ వాత మరింత మంటలేపుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 లక్షల వాహనాలు ఉండగా గత వారం రోజులుగా పెరుగుతున్న ధరలతో జిల్లావాసులపై సుమారు 4 కోట్ల భారం పడనుందని అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. చమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. ముఖ్యంగా 101 రూపాయల లీటర్కు ప్రస్తుతము ధర పలుకుతూ ఉంది. ఇటు డీజిల్ ధర కూడా 95 రూపాయల చిల్లర పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇటు వినియోగదారులు మాత్రము బెంబేలెత్తున్న పరిస్థితి మనకు స్పష్టం కనపడతా ఉంది. రోజు రోజు కూడా ఇటు లాక్డౌన్లో వైపు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు మరోవైపు ఇటు కరోనాతో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క పెట్రోలు డీజిల్ ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెట్రోల్ ధర లీటర్కు 101 రూపాయి అట్లా అయింది, ఎట్లా ఉంది? పెట్రోల్ ధర రోజు రోజుకు పెరుగుతూ ఉంది, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా రోజు రోజుకు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆయిల్ ప్యాకెట్ కూడా 200 పైగా అలుగుతున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా నడుస్తుంది పూట? ఏ విధంగా నడుస్తుంది మీకు? కష్టమే కదా సార్ ఇప్పుడు పూట కడవాలంటే. ఇప్పుడు చూడు, మనకు కూరలు వేసుకోవాలంటే ఆయిల్ ప్యాకెట్ కావాలి. ఇంతకుముందు 120 రూపాయలు 130 రూపాయలు ఉండే, ఇప్పుడు 180 రూపాయలు అయింది ఒక ఆయిల్ ప్యాకెట్. ఒక ఆయిల్ ప్యాకెట్ 180 రూపాయలు అంటే పేదవాడు బతకాలంటే కష్టమే కదా సార్ చూడు. అంటే ఆయిల్ ఒక్క ప్యాకెట్కు 30-40 రూపాయలు పెరిగినట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బండి, అప్పుడంటే సైకిల్ ఉండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి బండే ఉంది. ప్రతి ఒక్కరు బీదవాడు కూడా పేదవాడు కూడా బైక్ పట్టిండు. ఇప్పుడు ఎక్సెల్లో టీవీస్ ఏదో ఒక పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా వెహికల్ మీద వేస్తున్నాడు కదా, ఆయన కూడా అప్పుడు 62-72 రూపాయల నుంచి ఇప్పుడు 100 రూపాయల 100 దాకా పడ్డది అని అంటే బీదవాడి మీద పేదవాడి మీద పడ్డట్ట కదా సార్. పెట్రోల్ ధర రేటు పెరిగిపోయింది, ఎట్లా ఉంది? వారం రోజుల నుంచి కూడా రేటు పెరుగుతూ ఉంది. ఇదంటే సామాన్యుడికి ఉన్న వాళ్ళకైతే ఏం పర్వాలేదు, సామాన్యుడికి పోతే బాగా కష్టంగానే ఉన్నా సార్. రోజు రోజుకి పెట్రోల్ ధర పెరిగిపోతే ఏదో మేము ఏదో పూజలు చేసుకుని బతికేది. మాకు దక్షిణలు వచ్చేవి కూడా ఏదో 5వ 10వ వస్తాయి. ఆ 10 రోజులు 100 రూపాయలు పెట్రోల్ అంటే సామాన్యుడు ఎట్లా బతుకుతాడు, ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. కానీ బళ్ళ మీద బండి లేకపోతే టైంకి మీరు పిలిచిన టైంకి మేము వెళ్ళలేము కార్యక్రమానికి. మామూలుగా సైకిల్ మీద పోదామా అంటే ఎందుకు లేట్ వచ్చినావు, పంతులు వేరే వాడిని పిలుచుకున్నామని అంటారు. అది పరిస్థితి ఉన్నది సార్. ఇక్కడ పెట్రోల్ ధర కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందని మా ఇది అందరికీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక వినియోగదారుని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్ ధరలు, పప్పు రేట్లు కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉంది పరిస్థితి? పరిస్థితి అయితే ఘోరం ఉన్నది సార్. ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ ఓపివ్వాలంటే 100 చిల్లర అయిపోయింది. పరిస్థితులు చాలా కష్టం ఉంది, పనులు లేవు, పబ్లిక్ చాలా పరిశాన్ ఉన్నది. ఆయిల్ ప్యాకెట్ అయితే 170-180 రూపాయలు అయింది, దానికి ఏం చేయలేము. పనులు లేక సతమవుతున్నటువంటి ఈ సమయంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్లో మాత్రము 101 రూపాయకి పెట్రోల్ ధర చేరింది. ఈ నేపథ్యంలో మాకు ఇటు పనులు చేసుకోలేకపోతున్నామని చెప్పేసి వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెంపస్ నశక్తో రాజేష్, ఐన్యూస్, నిజామాబాద్.